అలా దోమల గుడ్లు పెడతాయి, చిన్న చిన్న కదిలినట్టుగా అనిపిస్తాయి కదా, ఇందులో ఉడకూడదు, అవన్నీ దోమల గుడ్లే, దోమల పిల్లలు అవన్నీ, అవన్నీ దోమలు ఎక్కువ వస్తాయి. అందుకే ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు బాగా వస్తున్నాయి. డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అనేది ఈ వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి. మోషన్స్ వామిటింగ్స్ అవన్నీ రాకుండా ఉంటాయి ముందు క్లీన్ చేసి పెట్టుకుంటే. ఇంకో 10 నిమిషాలు చూడండి. జ్వరాలు కూడా బాగా వస్తున్నాయి. మేము కూడా దోమల కోసం మందు కొట్టిస్తున్నాము. మందు వస్తున్న బ్లీచింగ్ పౌడర్ కూడా డ్రైనేజీల చుట్టూ మొత్తం చల్లుతున్నారు. చైర్ ఇట్లా కూర్లేసుకొని పెట్టుకోండి. రమేష్ మొత్తం నేర్పించాలా పాటలు చేయించుకోవాలి. మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ అన్న గారి ఆదేశాల మేరకు గత 3 సంవత్సరాల నుంచి అంటే కొత్త మున్సిపల్ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని అందించడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలంలో దోమలు వ్యాప్తి ఎక్కువగా ఉండి మరి వ్యాధులు కూడా ఎక్కువగా ప్రబలే వ్యాధులు అనేవి స్ప్రెడ్డింగ్ డిసీజెస్ ట్రాన్స్ఫార్మింగ్ డిసీజెస్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరేచనాలు ఇవన్నీ ఎక్కువ కలుగుతుంటాయి. మరి వాటిని ముందస్తుగానే చర్యలు తీసుకొని అంటే రాకముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు కదా, అంటే రాకముందే ఆ వ్యాధులు రాకముందే రాకుండా ఎలా అయితే నివారణ చర్యలు తీసుకోవాలనే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేంటంటే ప్రతి ఆదివారం 10 గంటలకు 1 10 నిమిషాలు మన కోసం మన ఆరోగ్యం కోసం అనే కార్యక్రమం. మరి విధిగా అది కంటిన్యూస్గా చేసే కార్యక్రమమే. ఇప్పుడు మరీ వర్షాకాలం వచ్చింది మళ్ళీ. మరి వర్షాకాలంలో మెయిన్గా ఈ కార్యక్రమం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒక ఆదివారం ప్రతిరోజు కాదు వారానికి ఒకసారి ఒక ఆదివారం 10 గంటలకు 1 10 నిమిషాలు చాలు ఇంటి చుట్టూ పగిలిన పెంకులు కొంతమంది రంజాన్లలో అవో ఇవో పగిలిన కుండలో ఏవో ఉంటే పక్కన పడేస్తూ ఉంటారు. వెనకాలలో ఇంటి పక్కకు అటు ఇటు పెడతా ఉంటారు మూలకి. మరి పగిలిన ప్లాస్టిక్ వస్తువులు డబ్బాలు అవో ఇవో ఉంటే కూడా పడేస్తారు. మరి వర్షానికి అందులో నీళ్లు నిండి మెయిన్గా నిల్వ ఉన్న నీరు దోమల గుడ్లకు ఆవాసం. అక్కడనే దోమల గుడ్లు పెడితే పిల్లలు చేస్తే అక్కడి నుంచే దోమల సంతతి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మరి ఆ దోమలతోనే టైఫాయిడ్ మలేరియా ఇవన్నీ కూడా వ్యాప్తి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ నిలువ నీరు ఉండకుండా చూసుకొని ఎక్కడదక్కడ పాడవస్తూ క్లీన్ చేస్తూ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నీటి ట్యాంకులు ఉంటాయి అవి కూడా ఒకసారి క్లీన్ చేసుకొని అట్లాంటి చిన్న చిన్న కూలర్లలో నీటి ఇందాక మనం చూసాం కొన్ని నీళ్ళు మొత్తం దోమలు గుడ్లు పెట్టి అందులో లార్వాలు అన్నీ కదులుతూ ఉన్నాయి. అంటే వాటి పిల్లలన్నీ కదులుతూ ఉన్నాయి. అంత దారుణమైన పరిస్థితి ఉంది. నీటి గోళాలు కానివ్వండి రంజాన్లు కానివ్వండి అవన్నీ మంచిగా క్లీన్ చేసుకొని బోర్లు వేసుకొని ఉంచుకుంటే అందులో నీరు నిల్వ ఉండదు. పగిలినవి ఏవైనా ప్లాస్టిక్ వస్తువులు పనికిరానివి అవి ఉంటే ఉంచుకోకండి. చెత్తబండి వస్తే చెత్తబండికి ఇచ్చేసేయండి. ఎందుకంటే వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్. మనం మన కోసం మన ఆరోగ్యం కోసం మన ఇల్లు ఇంటి చుట్టూ పరిసరాలన్నీ కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉంచుకుంటే చాలు. ప్రతి ఒక్కరూ అలా చేసుకున్నటువంటిది డెఫినెట్గా మన జగిత్యాల పట్టణంలో మరి వ్యాధుల నివారణ అనేది జరుగుతుంది. ఆ వ్యాప్తి అరికట్టిన వాళ్ళం అవుతాము, అరికట్టిన వాళ్ళు అవుతాము. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించగలరని కోరుతా ఉన్నాను. మరి ఈ రోజున ప్రతి ఒక్క వార్డులో కూడా మేము అదేవిధంగా మా వార్డు ఆర్పి గారు రిసోర్స్ పర్సన్స్ మాతో పాటుగా మా వార్డు వాస్తవ్యులందరూ పెద్దలందరూ కూడా ఉన్నారు. ఎస్ఐ గారు బాలయ్య ఎల్ఎం గారు అశోక్ మా జవాన్ రమేష్ వీళ్ళందరూ కూడా మా శానిటేషన్ సిబ్బంది అందరితో అదేవిధంగా మా వాడకట్టు ప్రజలందరితో కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఇక్కడని కాదు 48 వార్డులలో కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ వాళ్ళ ఆర్పిస్